24 టీవీ అమరావతి వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రపై వివక్ష చూపిస్తుంటే ప్రతిపక్షం నిద్ర నటిస్తుంది. మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్. మన పార్లమెంట్ సమావేశంలో అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ తరఫున మన ఎంపీలుగా ముందుగా చర్చ ప్రారంభించినటువంటి గల జయదేవ్ గారు కానివ్వండి, తర్వాత మాట్లాడినటువంటి రామ్మోహన్ నాయుడు గారు, తర్వాత చివరిలో మాట్లాడినటువంటి ఈ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి కేశినేని నానిగారు, అంటే కొద్ది సమయం మాట్లాడినా కూడా మన రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయం, విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలను వేటిని కూడా అమలుపరచినటువంటి విధానాన్ని గట్టిగా ప్రశ్నించారు కేంద్ర ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ గారిని. దురదృష్టం, నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే అవిశ్వాస తీర్మానానికి అనేక రాజకీయ పార్టీలు మద్దతు తెలియపరిచారు, కానీ ఆ రాజకీయ పార్టీలు మన రాష్ట్రానికి జరిగినటువంటి విభజన చట్టంలో పొందుపరిచినటువంటి హామీలను అమర్చకపోవడం గురించి కానివ్వండి, రాష్ట్రానికి చేసినటువంటి అన్యాయం గురించి ఎక్కువ మాట్లాడకుండా వారు రాజకీయ పరమైనటువంటి ఆలోచనతో రాబోయేటటువంటి 2019 జరగబోయేటటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వారు బీజేపీ మీద వారు సంధించారన్నమాట. అట్లా కాకుండా మన రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయం వాస్తవం, విభజన చట్టంలో పొందుపరిచినటువంటి హామీలని అనేకాన్ని తుంగలో తొక్కినటువంటి మాట వాస్తవం, నామమాత్రమైనటువంటి సహకారాన్ని అందిస్తున్నటువంటి మాట వాస్తవం, ఇవి కూడా ఆ రాజకీయ పార్టీలు అందరూ కూడా మాట్లాడుంటే బాగుండేదని చెప్పిన నా వ్యక్తిగత అభిప్రాయం. అయితే ఈ వైఎస్ఆర్సీపీ కానివ్వండి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, వారు కేంద్ర ప్రభుత్వాన్ని నేరుగా ప్రశ్నించేటటువంటి విధానాన్ని అమలు చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే ఈ రాష్ట్రానికి మీరు అన్యాయం చేస్తున్నారు, న్యాయం చేయట్లేని ఏ విధంగా మాట్లాడుతున్నారో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఇప్పుడు సిపిఐ సిపిఎం పార్టీ వారు చేస్తూ ఉన్నారు, అట్లానే మిగతా వారు చలసాని శ్రీనివాస్ లాంటి వారు వారందరూ కూడా చేస్తున్నారు. ఆ రకమైనటువంటి రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయానికి సంబంధించిన దాంట్లో పెద్ద ఎత్తున మొన్న పార్లమెంట్ సమావేశాల్లో కూడా చర్చించి ఉంటే బాగుండేది అనేటువంటి నా వ్యక్తిగత అభిప్రాయం. వాస్తవానికి 33 ఎకరాల కన్నా ఇవాళ ప్రపంచవ్యాప్త రాజధాని అన్నప్పుడు మనకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంస్థలు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి వారు పెట్టుబడులు పెట్టి ఇక్కడ ఉపాధిని ప్రజలకు చూపించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ సంస్థలకు కావలసిన భూమిని ఇవ్వవలసిన బాధ్యత, భూమి నీరు ఇవి రెండూ కూడా సహజ వనరులుగా మనం ఆ సంస్థలకు కేటాయిస్తే సంస్థలు ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి ప్రపంచవ్యాప్తంగా సంస్థలు ముందుకు వస్తున్నాయి. అటువంటి అప్పుడు ఆ సంస్థలకు ఇవ్వటం ద్వారా మనం ఉత్పత్తిని సాధించుకునే ఒక లక్ష్యంగా కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి ఎక్కడ ఎటువంటి అవినీతికి తావీయకుండా పారదర్శకంగా భూ కేటాయింపులు కూడా జరుగుతున్నారు. కాబట్టి ఇది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుందంతా కూడా కేవలం రాజకీయ పరమైనటువంటి విమర్శలే, వారికి రాజధాని నిర్మాణం మీద అవగాహనే లేదు. కావాలంటే మీరు అమరావతికి అంటున్న పవన్ కళ్యాణ్, డొలేరాకు 100,000 ఎకరాలు సేకరించింది కేంద్ర ప్రభుత్వం,
ఆనాడు కేంద్ర ప్రభుత్వాన్ని కనీసం ఎందుకు 75 లక్షల ఎకరాలు కావాల్సి వచ్చిందని ప్రశ్నించారా? 33,000 ఎకరాలకే మీరు ప్రశ్నిస్తున్నారే 4 సంవత్సరాల తర్వాత. 75 లక్షల ఎకరాలు కేటాయించినప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదని కూడా మేము అడుగుతున్నాం. బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా 5 కోట్ల ఆంధ్రులను మళ్లీ మోసం చేసిందని మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు అన్నారు. సోమవారం స్థానిక శంకర్ విలాస్ నుండి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సిపిఎం జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఉద్యమాల వల్లే ప్రత్యేక హోదా అనే ఉద్యమం సజీవంగా ఉంది. 2019 మేలో జరిగే ఎన్నికల్లో ఈ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా విభజన హామీలే రాజకీయ ఎజెండాగా ఉండబోతా ఉన్నాయి. ఇవాళ ప్రధాన రాజకీయ పార్టీలు ప్రజల్ని మోసం చేస్తున్నప్పటికీ కూడా ప్రజల ఉద్యమాన్ని మేము నమ్ముతున్నాం. ఖచ్చితంగా నెక్స్ట్ ఎన్నికల తర్వాత ప్రత్యేక హోదా వచ్చి తీరుతుంది. ఎందుకంటే 2014 ఎన్నికైన నరేంద్ర మోడీ ప్రజలను మోసం చేశాడు. మన లోక్సభలో ఆయన స్పష్టం చేశాడు, నేనుండగా ప్రత్యేక హోదా ఇవ్వనని. అందుకని ఆయన్ని తొలగించడమే భారతీయ జనతా పార్టీని కేంద్రంలో అధికారంలో తొలగించడమే ప్రత్యేకమైన లక్ష్యం. ఇప్పుడు ఆ లక్ష్యం సాధించి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధిస్తాం. ఈ ఉద్యమాలను మేము నమ్ముతున్నాం. ప్రజలు ఆశలను మేము నెరవేరుస్తాం. ప్రజలు మా వెనకాల ఉన్నారని కూడా తెలియజేస్తాం. నరేంద్ర మోడీ నయవంచనకి మారుపేరుగా ఆంధ్ర ప్రజలను నట్టేట్లో ముంచినటువంటి కిరాతకుడుగా ఇవాళ ఆంధ్ర ప్రజలు నరేంద్ర మోడీని అసహించుకుంటా ఉన్నారు. బీజేపీ తగుదునమ్మ అనేటటువంటి పద్ధతుల్లో ఇంకా వాళ్ళని వాళ్ళు సమర్థించుకోవడం చూస్తూ ఉంటే నవ్విపోదురుగాక నాకేటి సిక్కు అన్నట్టుగా ఉన్నది. ఇవాళ 4 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఈ ఉద్యమం పతాక స్థాయికి చేరింది. ఇది రాజకీయ ఉద్యమంగా రూపాంతరం చెందింది. ప్రత్యేక హోదా అనకుండా ఓట్లడకెళ్ళినటువంటి దమ్ము ధైర్యం ఏ రాజకీయ పార్టీకి లేని స్థితి నెలకొని ఉన్నది. దానికి కారణం ప్రత్యేక హోదా కోసం పోరాడినటువంటి వామపక్షాలు, దాని వెనుక నిలబడినటువంటి ప్రజలు కారణమని ఈ సందర్భంగా తెలియజేయడంతో పాటు మొన్న జరిగిన పార్లమెంటులో నరేంద్ర మోడీ చేసిన ప్రసంగం ఆంధ్ర ప్రజల వ్యతిరేకి అని మరొకసారి స్పష్టం అవడం మాత్రమే కాకుండా కనీసమైనటువంటి ప్రజాక్షేమాన్ని కూడా తెలియనటువంటి వాడిని, ఆడిన మాటను తప్పేటటువంటి వాడని స్పష్టంగా అర్థమైంది. తిరుపతి వెంకన్న పాదాల సాక్షిగా హామీ ఇస్తున్నానని చెప్పి ఆ వాగ్దానాన్ని తుంగలో తప్పి సెటైర్లతోటి మాటల గారడితోటి కాలక్షేపం చేశాడు. అందువల్ల ఈ ఉద్యమం నిరంతరంగా కొనసాగుతుంది. ప్రత్యేక తరగతి హోదా సాధించేంత వరకు కూడా కొనసాగించడంలో భాగంగానే ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుని వెళ్తాం. ఆటోలను నమ్ముకుని జీవనాన్ని సాగించే వారిపై ప్రభుత్వం తీసుకున్న జీవితకాల పన్ను విధానం గొడ్డలి పెట్టుగా మారిందని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ అన్నారు. సిఆర్ మోహన్, ఏఐటిసి చిలకలూరిపేట. సోదరి సోదరి మండలాల, ముఖ్యంగా ఆటోలకి లైఫ్ ట్యాక్స్ కట్టాలని ప్రభుత్వం జీవో ఇష్యూ చేసింది. ఇది చాలా దారుణమైన విషయం. 2 వీలర్స్ కూడా లైఫ్ ట్యాక్స్ కట్టేది ఎప్పుడైతే బండి కొంటారో అప్పుడే కడతారు, కానీ తర్వాత కట్టరు. అలానే ఆటోలకు కూడా కొత్తగా ఆటో కొన్నప్పుడు లైఫ్ ట్యాక్స్ కట్టించుకోవటం ధర్మం ఉంది. అంతేగాని 2-3 ఏళ్ల కిందట కొన్న ఆటోకి ఇవాళ లైఫ్ ట్యాక్స్ కట్టమంటే 30,000 నుంచి 40,000 నుంచి 45,000 దాకా కట్టాలంటే ఏ ఆటో డ్రైవరు తను ఆటో తిప్పుకొని తన కుటుంబాన్ని పోషించుకొని ఏ విధంగా 30-40,000 కడతాడో ఒకసారి ఆలోచించండి. అంతేకాకుండా గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కూడా ఆటోలు కనుక్కొని వాళ్ళ జీవనోపాధి చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబాల్ని పోషించుకొని ఈ యొక్క ట్యాక్స్ ఒక్కసారి 30-40,000 కట్టడం అంటే ఎంత దారుణమైన విషయం ఒక్కసారి ఆలోచించండి. అందుకని ప్రభుత్వానికి కూడా మేము అడుగుతున్నాం, ముఖ్యంగా 10 సంవత్సరం ట్యాక్సీ వస్తే 10 సంవత్సరం ఆటోల నుంచి కూడా ఎంతో కొంత ఆదాయం ప్రభుత్వానికి ఉంటుంది. అలా కాకుండా ఒక్కసారే కట్టాలంటే ఆటో వాళ్ళకి కష్టమే, తర్వాత ప్రభుత్వానికి కష్టమే. కాబట్టి వెంటనే ఈ జీవోని ఉపసంహరించుకొని ఆటో కార్మికులకు న్యాయం చేయాలని, లక్షలాది మందిగా ఉండే ఈ కార్మికులు, వేలాది మందిగా ఉండే ఈ కార్మికులు
జీవనోపాధి చూపించమని ప్రభుత్వాన్ని విన్నవించుకుంటాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులపైన ప్రభుత్వం మోపినటువంటి భారం మోయలేని భారం. ఆటో కార్మికులపైన హఠాత్తుగా భారాన్ని మోపినందువల్ల ఆటో కార్మికులంతా భయాందోళనలకి గురవుతూ ఉన్నారు. వయసు వచ్చి కుటుంబాన్ని పోషించుకోవడానికి మరో మార్గం లేని స్థితిలో ఆటో రంగం అరకొరగా వాదుకుంటున్నటువంటి ఈ నేపథ్యంలో ఇవాళ ఆటో రంగంలో ఉన్నటువంటి కార్మికులందరి నెత్తిన మూలిగే నెక్కపైన తాటికాయ పడ్డ చందంగా లైఫ్ ట్యాక్స్ పేరుతోటి పడినటువంటి బాధుడు తట్టుకోలేనటువంటిది. దాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది జిల్లాలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని చోట్ల కూడా ఆందోళనతో ఆటో కార్మికులు ఉన్నారు. దీన్ని పరిశీలించి పునరాలోచించాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే ఆటో కార్మికుల యొక్క వీరోచిత ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కు నలుమూల నుండి వచ్చిన బాధితులు తమ సమస్యలను ఎస్పీ ఎదుట ఎకరవు పెట్టారు. ఎస్పీ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇల్లు గని అనే గని బాబుకి పెట్టామండి, రామప్రసాద్ గారికి. మా తమ్ముడు కొంచెం ప్రాబ్లం ఉంటే మా బ్రదర్ని ఆదుకుందామని పెట్టాము. పెట్టినాక ఏం చేశాడంటే ఆ గని వాళ్ళ బావ గని వాళ్ళ ఆవిడ పేరు మీదకి రిజిస్టర్ జీపీ చేసేసాడండి. జీపీ చేసినాక మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు. గని వచ్చి వాళ్ళ ఆవిడ రాకుండా గని వచ్చి అంటమ్మా 670,000 తీసుకున్నాడండి. తీసుకున్నాక మాకు తెలియకుండా వేరే వాళ్ళకి పంపిస్తాడు. అవునా, మేము రాయించుకున్నారా? రాయించుకున్నామండి. కానీ వాళ్ళ ఆవిడ సంతకం పెట్టలేదు. వాళ్ళ ఆవిడ సంతకం పెట్టండి, మా ఆవిడ క్లాస్కి వెళ్ళింది, ఊరికి వెళ్ళింది అని చెప్పి కాలయాపన చేస్తాం. మీరు ఎలా ఇచ్చారు? వాళ్ళ ఆవిడ మా ఆవిడ పంపించిందని చెప్పారండి. మేము ఇంకా వాళ్ళు మా ఫ్యామిలీ ఫ్రెండ్గా ఉంటారు బాగా, అలా నమ్మి మేము ఇచ్చేసాము. ఇలా మోసం చేస్తాడని ఇవ్వలేదు. ఆ తర్వాత నిన్న ఒక వేరే ఆయనకు అమ్మేశాడని చెప్పేసి వేరే ఆయన వచ్చి బోర్డు పెట్టాడు, ఇల్లు స్థలం అమ్మబడును, ఇల్లు అమ్మబడును అని. మేమేంటని అడిగితే మాకు అమ్మేసేసాడు అని అంటే మా దగ్గర డబ్బులు తీసుకొని మీకు ఎట్లా ఇస్తారంటే అంతకుముందు వాళ్ళకి అమ్మినాకే వచ్చి మా సామాన్లన్నీ బయట వేసారండి. గని చిన్న వెంకటేశ్వర్లు సార్ ఏమంటున్నారు? మరి ఇప్పుడు ఏమంటున్నారండి, ఆయనేమో డబ్బులు 10 లక్షలు కట్టమంటున్నాడు. 6 డబ్బు ఇచ్చే కదా ఇల్లు, మాదే ఇల్లు, మా సొంతం ఇల్లు. మేము కష్టపడి కొనుక్కున్న రూపాయి కూడా పెట్టుకొని నా దగ్గర 50,000 రూపాయలు మీకు, మా నా కొడుకు నా భార్య నిద్రపోతుంటే సున్నీతో కట్టేసి బయటకు రాకుండా కర్రలతో బాధారయ్యా. నేను ఇటు నా భార్య నా కొడుకు వాళ్ళ పేరు మీద, ఒక్కొక్కరి పేరు మీద 2 లక్షలు బ్యాంక్ నా అక్కడ రూపాయలు ఆస్తి మొత్తం నా పేరు మీద ఉంది. నేను కొట్ట మార్చినగర్ ఆర్చి దగ్గర కొట్టి 2 బంకులు బజ్జీల బండి కిల్లి బంక్ ఏది ఖచ్చితంగా నాకాడ ఏమి లేదు చేయడయ్యా. నేను నాని మేరీ ఎస్పీ గారి దగ్గరికి వచ్చా. లేదమ్మా, 40 రోజులు ఇంట్లోకి వచ్చి అసలు రాని ఇంట్లోకి వచ్చి కర్రలు తీసుకోవడం ఏమోనమ్మా. డబ్బులు వాళ్ళకి అట్ట పిచ్చి పట్టింది. ఆ డబ్బుల గురించి ఏమైనా నన్ను అడిగినందుకు నన్ను ఇటు చేస్తున్నారు. నేను 2 సార్లు కేసు పెట్టానయ్యా, 2 సార్లు తీసుకోవాలా. వాళ్ళు పెడితే తీసుకుంటున్నారు, నేను పెడితే తీసుకోవట్లేదు. అందుకే ఎక్కడ నా ఇలాగ ఎస్పీ గారి దగ్గరికి వచ్చా. మహిళా సంక్షేమ ప్రభుత్వంగా టీడీపీ రాష్ట్ర మహిళల నుండి ప్రశంసలు అందుకుంటుందని జిల్లా మహిళా టీడీపీ నాయకులు సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆనందం వెలిబుచ్చారు. ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ మేము కండక్ట్ చేసుకుంటా ఉన్నాము. సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల యొక్క అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నారు. మహిళలకు అనేక రకాల రాయితీలు కల్పిస్తూ ఉన్నారు. మరి ఈరోజు మహిళలందరూ కూడా మరి గృహాలు నిర్మించుకుంటున్నారు, మరి తెల్ల రేషన్ కార్డులు పొందుతున్నారు, మరి ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కానీ మరి అన్ని రకాలుగా మరి పెన్షన్స్, లోన్స్, మరి స్థలాలు ఉన్న వాళ్ళు ఇల్లు కట్టుకోవడం లాంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా మహిళల పేరు మీదే కల్పించారు. మరి అనేక రకాలు విద్యా అంశాలు కానీ, విద్యాభివృద్ధి గురించి కానీ, ఫైనాన్షియల్గా ఆడవాళ్ళు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో అనేక రాయితీలు ఇతర దేశాలకు విద్యను అభ్యసించడానికి ఆడపిల్లలను కూడా పంపిస్తూ ఉన్నారు. మరి ఏ దృష్టితో చూసినా కూడా మహిళలే అభివృద్ధి పనిచేస్తూ ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రతిపక్షాలు విమర్శించడం చాలా హాస్యాస్పదం. ఈరోజు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు సీఎం గారు. ప్రజల కష్టసుఖాలు తెలుసుకొని అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతూ మరి అన్ని రకాలుగా
అమరావతిని డెవలప్ చేస్తూ ఇతర దేశాలతో సంబంధాలు పెట్టుకొని వారి పెట్టుబడిని తీసుకొని అమరావతి అభివృద్ధి చెందాలని అహర్నిశలు కష్టపడుతున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, శ్రీ నారా లోకేష్ బాబు గారికి కూడా మేమందరూ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. మాది ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ అండి ఈరోజు, మహిళా జిల్లా కమిటీ. మరి మేమందరం కూడా మా సమస్యల గురించి, మరి రాష్ట్ర ప్రజల సమస్యల గురించి డిస్కస్ చేసుకుని రెజల్యూషన్స్ పాస్ చేసుకోవడం కోసం మేము పార్టీ మీటింగ్ కండక్ట్ చేసుకుంటా ఉన్నాం. తారీఖు మాత్రం 2 బస్సులు పెడతా ఉన్నారు మనకి. పోతే ఫస్ట్ తారీఖు కూడా మార్నింగ్ మీరు వచ్చి బస్సుకి బయలుదేరిన దాకా ఉండాలండి. ఇవాళ మహిళా మీటింగ్ పెట్టుకుంది పోతురాజు ఉమాదేవి గారు మహిళా అధ్యక్షులు. జనరల్ బాడీ మీటింగు దినము అంతే, జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకుంది. ఇంకా పోతే పవన్ గారు ఇవాళ పేపర్లో ఏదేదో పొలాల గురించి రాశాడు, అవన్నీ అబద్ధం. ఆ రోజు ఎందుకు అడగలేదు ఆయన? ఆ రోజు నిద్రపోయాడా? ఇవాళ మెలుపు వచ్చిందా? ఇవాళ లేచి అడుగుతున్నాడు? ఇన్నాళ్ళ నుంచి ఏమైంది అదంతా? వాళ్ళు అన్నబెట్టాడుగా ప్రజారాజ్యం పార్టీ అని, ప్రజల్ని నమ్ముకున్నాడు, ప్రజలు నమ్ముకొని పోయి కేంద్ర మంత్రి అయ్యాడు. ఇక తమ్ముడు వచ్చి మళ్ళీ తమ్ముడు రేపు విరగదీస్తాడనమాట. తమ్ముడు అమ్ముకొని మళ్ళీ బీజేపీకి అమ్ముకుంటాడో వైఎస్ఆర్కి అమ్ముకుంటాడో మళ్ళీ అమ్ముకొని ఈయన ఒక మంత్రి అవుతాడనమాట. ఎందుకండి ఇవన్నీ జనాన్ని నమ్మటానికి పాదయాత్రలు ఇవన్నీను? హాయిగా సినిమాల్లో నటించుకోక డబ్బులు అన్న వస్తాయి. ఈ పార్టీలు పెట్టుకొని పార్టీలు తిరిగి ప్రజలను మోసం చేయటమే కానీ దీనివల్ల ఇంకేం ఉపయోగం లేదు. విభాగం జరుపుకుంటున్నాము. నా పేరు తిరువళ్ళూరు పద్మావతి, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలని. నేను రెండే రెండు మాటలు చెబుతానండి. చంద్రబాబు నాయుడు గారిని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోయడమే పని పెట్టుకుంటున్నారు. మోడీ గారిని ఒక్కడు విమర్శించట్లేదు. అక్కడ 16-17 మంది మా ఎంపీలు పోరాడుతుంటే ప్రత్యేక హోదా కొరకు, ప్రత్యేక ప్యాకేజీ కొరకు అవిశ్వాసం తీర్మానం పెట్టి మాట్లాడుతుంటే వైసీపీ వాళ్ళు వేడుక చూస్తూ, ఇక్కడ జగన్ గారు మొన్న జరిగిన అవిశ్వాస తీర్మానంలో ఆయన కోర్టులో ఉన్నాడు, మర్నాడు ఉదయం ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని వేగంగా విమర్శిస్తమే సరిపోతుంది. కానీ రాజధాని డెవలప్ చేసుకుందాం, రాజధానికి అవకాశం ఇద్దాము, ఏదో చంద్రబాబు నాయుడు గారి చేత ముసలాడైపోయాడు ఏం చేస్తా అంటే ఆయన చేసినట్టు ఎవరైనా రేపు చేయగలుగుతారా? మేము చెప్తున్నాము. అది కాకుండా రైల్వే జోన్ వైజాగ్ది, ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ది విమర్శిస్తున్నారంటున్నారు. ప్యాకేజీ ఒప్పుకున్నామని సీఎం మోడీ గారు అన్నారు. ప్యాకేజీ ఎందుకు ఒప్పుకున్నారండి? మీరు 10 ఏళ్ళు హైదరాబాద్ ఇస్తా అన్నారు, 15 ఏళ్ళు అడిగి ఈయన ఏంది నవ్వుతున్నాడు? ఇంతమంది కష్టపడి పోరాడుతున్నారు మా ఎంపీలు కూడా, ఎవరేం చేయట్లేదు ఏందా అని బాధేస్తుంది. కాబట్టి ఇంకైనా తెలుసుకొని ప్రత్యేక హోదా ఇవ్వాలి, రాజధాని డెవలప్కి నాయకులు మోడీ గారు సహాయం చేయాలని చెప్పి మోడీ గారిని నేను. సోమవారం జడ్పీలో జరిగిన మీకోసం కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి బాధితులు తరలివచ్చారు. సమస్యలు సావధానంగా విన్న కలెక్టర్ పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ కనెక్షన్కి మంచి ఆదరాభిమానులు ఉన్నాయి. ఆ చొరవతోనే అధికారులు సపోర్టింగ్ ఫుల్గా ఉంది. కాబట్టే మేము 3.5 లక్షల కనెక్టివిటీ వేయగలిగాము. ఇప్పటికీ నెట్ బేసిక్ ప్యాకేజీలో గతంలో 15 Mbps 5 GB ఉంది, అది ప్రకటించారు. కానీ నేటి వరకు ఎంత అన్లిమిటెడ్గానే వస్తూ ఉంది. రాబోయే రోజుల్లో దీన్ని 25 GBకి మారుస్తారు. ప్రధానంగా మా డిమాండ్ ఒకటే, ఎంఎస్ఓల నుంచి ఏపీ ఫైబర్ వేసేటువంటి ఆపరేటర్లను కొంచెం సేఫ్ సైడ్లో ఉంచాలి. ఎంఎస్ఓలు కాంపిటీషన్ని కంట్రోల్ చేయడానికే మేము రాజా గారిని కలవటం జరిగింది. దీంట్లోని గుర్తించాల్సిందిగా వీళ్ళకి ఐడెంటిటీ కార్డులు, బీమా సౌకర్యం ఇటువంటివన్నీ కూడా కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. అట్లాగనే వీళ్ళకి ఆర్థిక తోడ్పాటు కూడా, బ్యాంక్ రుణాలు కూడా కల్పించవలసిందిగా రాజా గారికి విజ్ఞప్తి చేశాము. 200 BA స్కూల్స్కు అనుమతి మంజూరు చేసిన కలెక్టర్ను సన్మానించడానికి విచ్చేసినట్లు నంగారాబేరి సేవాదల్ నాయకులు తెలియజేశారు. సోమవారం కలెక్టర్ను కలిసి తమ ఆనందాన్ని వెలిబుచ్చారు. ఈరోజు నంగారాబేరి సేవాదల్ సేన తరఫున గుంటూరు జిల్లా కలెక్టర్ గారిని కలిసి అభినందనలు తెలియజేయటం అనేది, 220 BA స్కూల్కి సీట్లు ఇచ్చినందుకు కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, కలెక్టర్ గారిని కృతజ్ఞతలు తెలియజేసే భాగంలో కలెక్టర్ గారు మళ్ళీ ఒక 90 సీట్లు పెంచడం జరిగింది.
90 సీట్లు పెంచిన తర్వాత హాస్టల్స్లో మన రెసిడెన్షియల్ హాస్టల్లో చదువుకునేటువంటి పిల్లలకి ప్రైవేట్ స్కూల్స్లో హాస్టల్ సౌకర్యం కల్పించట్లేదు. కాబట్టి కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు మారుమూల ప్రాంతం నుంచి ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు చాలా ఇబ్బందులు గురి అవుతున్నారు. దయచేసి తమరు సహాయ సహకారాలతో తమరు జిల్లా పరిపాలన అధికారి కాబట్టి మీరు తప్పకుండా హాస్టల్ ప్రొవైడ్ చేయమని చెప్పి మేము కలెక్టర్ గారు అడిగిన మీదట కలెక్టర్ గారు స్పందించి నేను ఈ విషయం తల్లిదండ్రుల దృష్టికి కూడా తీసుకొచ్చాను. ఈ విషయాన్ని నేను త్వరలో ఈ ప్రాబ్లం సాల్వ్ చేశానని చెప్పి కలెక్టర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. తర్వాత కలెక్టర్ గారికి కూడా మళ్ళీ డేస్ కాలర్ అని చెప్పి డేస్ కాలర్తో ఒక 220 సీట్లు కూడా పెంచడం జరిగింది. వాళ్ళందరినీ ప్రైవేట్ స్కూల్లో వాళ్ళని అందరినీ స్కూల్లో చేర్పించుకునే బాధ్యత మీ మీద ఉంది సార్. మీరు తప్పకుండా హాస్టల్లో చేర్పించి డేస్ కాలర్ను కూడా ప్రైవేట్ స్కూల్లో చేర్పించాలని చెప్పి చెప్పిన మీద కలెక్టర్ గారిని తప్పకుండా ఈ సమస్య నేను సాల్వ్ చేస్తానని చెప్పి నంగారాభేరి సేవల టీంకి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు నేను ప్రైవేట్ స్కూల్ యజమానిని ఒకటే కోరుకుంటున్నాను. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలకి కలెక్టర్ గారి కోటాలు ఇచ్చినటువంటి 90 సీట్లు 220 డేస్ కాలర్ సీట్లలో మీరు తప్పకుండా చేర్చుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలకి న్యాయం చేయాలని చెప్పి నేను ప్రైవేట్ స్కూల్ యజమానాన్ని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. స్వామి అగ్నివేశ్పై చేసిన దాడి హేమమైనదని సిపిఐ జిల్లా కార్యదర్శి బ్రహ్మయ్య తెలిపారు. దాడికి నిరసనగా నగరంలో ర్యాలీ నిర్వహించారు. నా పేరు నాజెండ్ల బ్రహ్మయ్య, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా కార్యదర్శిని. మేము ఈరోజు గత 3 రోజుల క్రితం ఉత్తరప్రదేశ్లో స్వామి అగ్నివేశ్పై బీజేపీ ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ మతోన్మాదులు దాడి చేశారు. సామాజిక కార్యకర్త ఆయన, 10 మంది కోసం పనిచేసేటువంటి వ్యక్తి ఆయన. ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, ఏ మతానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఏ కులానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన ఒక ఇండిపెండెంట్గా ఎక్కడైతే ప్రజా ఉద్యమాలు అణచివేస్తున్నారో, ప్రజా ఉద్యమాలకు అన్యాయం జరుగుతున్నాయో, ఎక్కడైతే దళితులకు అన్యాయం జరుగుతున్నాయో, అనగానిక ప్రజలకు అన్యాయం జరుగుతుందో, జరిగిన చోట ఆయన ప్రత్యక్షంగా ఆయన ఒక సామాజిక కార్యకర్త స్పందించేటువంటి వ్యక్తి స్వామి అగ్నివేశ్. ఈ దేశంలో జీఎస్టీ చేసుకున్నారు, ఈ దేశంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే దాని మీద స్పందించకుండా ఆ ఇక్కడ మతభావాలని పెంపొందించి ఈ రోజు లబ్ధిబంధం కోటం కొంత చేస్తున్నారు. వీళ్ళు వెనక హిందూ మతోన్మాద శక్తులు వెనక సామ్రాజ్యవాది కుట్రలుండి మతోన్మాద శక్తులుండి కార్పొరేట్ శక్తులు ఉన్నారు. మొత్తం ఈ దేశంలో ఉన్న సహజ వనరుల్ని కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పడానికి ఇలా హిందూ మతోన్మాదం పేరుతో మొత్తం మత ప్రచారం చేస్తున్నారు, గుళ్ళు పేరుతో రాముల పేరుతో. అందుకనే ఇలాంటి అగ్నివేశ్ని ఒక సామాజిక కార్యకర్తని దాడి చేయటం దుర్మార్గమైనటువంటి చర్య. ఉపాధి హామీ కింద పనిచేయించి ఇంతవరకు చిల్లి గవ్వ ఇవ్వలేదని ఉప్పరపాలెం గ్రామస్తులు సోమవారం కలెక్టర్ ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. స్పందించిన కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. చేసామండి, వాగులు చేసాము, పెద్ద కొండ చేసాము, కానీ మాకు ఇంతవరకు రూపాయి రాలేదు, దానికోసమే వచ్చామండి. ఎవరు తీసుకెళ్లారమ్మా చర్య? ఆదిబాబు చేపించారండి, పీ రెసిడెంట్ ఆదిబాబు గారు చేపించారు. చేపించారు కానీ ఒక రూపాయి కూడా ఇంతవరకు మాకు డబ్బులు వచ్చేటట్టు చేయలేదు. ఆయన అడిగారా మీరు? అడిగాము. పెడతానులే బిల్లుకు పెడతాడు కానీ పెట్టలేదండి ఇంతవరకు. దాని గురించి ఇప్పుడు 3 వారాలు చూసాము. నా పేరు ధనలక్ష్మి అండి. ఎక్కడి నుంచి వచ్చారు? ఉప్పరపాలెం నుంచి వచ్చాను. ఏంటి సమస్య అంటే, ఉపాధి పని గురించే సమస్య అండి. ఉపాధి పని గురించే సమస్య. 3 నెలల రోజులు 3 నెలలు చేయించాల్సిన పని కనీసం 2 వారాలు చేయించారు. 2 వారాలు చేసిన డబ్బులు కూడా ఇంతవరకు పడలేదు. 4 వారాలు పని కల్పించాల్సింది, కల్పించలేదు. అదేమనంటే చెరువులో మట్టి తీసుకొని పని లేదు అని అంటున్నారు. చేసిన డబ్బులు కూడా ఇంతవరకు పడలేదు. అడిగితేనే ఇటే ఫారం పడతాయి, ఇటే ఫారం పడతాయి అంటున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రపై వివక్ష చూపిస్తుంటే ప్రతిపక్షం నిద్ర నటిస్తుంది. మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్.